మరో చరిత్ర అయింది. కమలాపురం వికసించింది, బద్వేల్ బలమైంది, ప్రొద్దుటూరు పొద్దు పడిచింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ రా కదిలిరా అనే భారీ బహిరంగ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ రా కదిలిరా అనే నినాదం ఎందుకు తీసుకొని వచ్చిందంటే, గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది, యువతకు మోసం చేసింది, రైతాంగానికి ఏమీ చేయలేదు. కాబట్టి ఈరోజు మార్పు కావాలా? మార్పు ఉంటేనే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది, మనందరి భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా కడప జిల్లాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే యువత జీవితాలు బాగుపడతాయని అందరూ గంపగుత్తగా 2019లో ఓట్లేసి మోసపోయినారు. కాబట్టి యువత ఆలోచన చేయండి, ఈరోజు ఏ విధంగా ఉందో మన భవిష్యత్ అనేది. ఈరోజు మనకు ఉద్యోగ అవకాశాలు లేవు, అభివృద్ధి పనులు లేవు. కాబట్టి మీ అందరు ఆలోచన చేసి రానున్న రోజుల్లో మనం తెలుగుదేశం పార్టీని మనం మళ్ళా రానున్న రోజులు జమలమడుగులో కానీ, కడప జిల్లాలో కానీ, అన్ని నియోజకవర్గాల్లో జెండా ఎగరేయాలనేది కూడా నా కోరిక అని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనం రాష్ట్రంలో యువత పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. ఉద్యోగావకాశాల కోసం పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూనే ఉన్నాము. సైబరాబాద్ ఏ విధంగా డెవలప్ అయింది, హైటెక్ సిటీ అనేది ఏ విధంగా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించింది అనేది. ఒక ఉద్యోగం కల్పించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అవుతుంది, హౌసింగ్ వ్యవస్థ డెవలప్ అవుతుంది, షాపింగ్ మాల్స్ డెవలప్ అవుతాయి. కాబట్టి ఇక్కడున్న యువతకి నేను రా కదిలి రాండి, మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యక్తిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని మరోమారు అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈ జన సమీకరణ చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.